హే హాయ్ హలో దిస్ ఈజ్ రాడిపల్ జల్లా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నీకు కమాండో బైక్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను బైక్ వచ్చేసి రీఎంగేజ్డ్ కమాండో అన్నమాట. ఇది BS4 బండి. దీని ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 2 లాక్స్ వరకు పడుతుంది. యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ 1.75 లాక్స్ అనమాట. దీని టార్క్ వచ్చేసి 24 NM అండ్ ఆర్పిఎం వచ్చేసి 3000 పర్ మినిట్. ఓవరాల్గా మైలేజ్ వచ్చేసి 30 వరకు వస్తుంది. మనకు ప్రజెంట్ అయితే కానీ BS6 బండ్లు ఏం రిలీజ్ కాలేదు, ఇవి BS4 వరకే ఆగిపోయినా. కలర్ వచ్చేసి గ్రీన్ మ్యాట్ అనమాట. ఇందులో గ్రీన్ మ్యాట్ బ్లాక్ అయితే కానీ బాగా సెట్ అవుతుంది. మిగతా ఏ కలర్స్ అంతగా పెద్దగా లేవన్నమాట. మనం ఆన్లైన్లో చూసుకుంటే కానీ గ్రీన్ మ్యాట్ బ్లాక్ ఎక్కువ సేల్గా ఉంది. అండ్ కొద్దిగా ట్యాంక్ పరంగా చూసుకుంటే మటుకు హెవీగా ఉంది. అంటే నార్మల్ బైక్స్ అయితే కానీ ట్యాంక్ పెద్దగా ఉండదు. ఇది బైక్ కొద్దిగా ట్యాంక్ వచ్చేసి చాలా పెద్దగా ఉందన్నమాట. దీనికి సైడ్లో ఉంది ట్యాంక్. యాక్చువల్గా ఏంటంటే ఫ్రంట్లో ఉంటుంది చాలా వాటికి. దీనికి వచ్చేసి సైడ్లో ఉందన్నమాట. ముందర ఇక్కడ ట్యాంక్ ఏడుంది చూడొచ్చు మనము ఇక్కడ దీనికి. అండ్ కూలింగ్ సిస్టమ్ యాక్చువల్గా అన్ని బండ్లకు వచ్చే మాదిరి వచ్చిందనమాట. దీనికి కూలింగ్ సిస్టమ్ ఏంటంటే కదా కీ ఆన్ చేస్తానే అనేది. దీనికి ABS సిస్టమ్ లేదనమాట, ఎందుకంటే BS4 కాబట్టి. ఫ్రంట్ ఒకటే డిస్క్ ఉంది, బ్యాక్ అయితే డిస్క్ లేదు. అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్ పరంగా వస్తే కదా సీసీ వచ్చేసి 300 CC అనమాట. 4 వాల్వ్ అనమాట చూడొచ్చు. 4 వాల్వ్ 6-స్పీడ్ ఇంజన్. బస్ సీటింగ్ సిస్టమ్ వచ్చేసి సేమ్ అవెంజర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ మనము ఎప్పుడన్నా ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చింది దీనికి కమాండో ఉంది. నేను చూసిన బైక్లలో ఏ బైక్కి లేదనమాట, ఈ బైక్కి ఉందనమాట. ఇది ఈ బండి హైట్ చాలా తక్కువగా ఉంది. అండ్ నేను ఎక్కి చూపిస్తాను, కాళ్ళు అందుతా లేదో. సేమ్ అవెంజర్లో కూర్చున్నట్లు ఉంది అనమాట, కంప్లీట్గా అందుతాయి.
ప్రజెంట్ నేనైతే 5.6 హైట్ ఉన్నా, 5.4 ఉన్నా అందుదా అనమాట హైట్. బైక్ యొక్క బీటింగ్ ఒకసారి చెక్ చేద్దాం నువ్వు. బీటింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కాళ్ళు కూడా కంప్లీట్గా అందుతాయి అనమాట. బైక్ లెంత్ ఉంది కానీ హైట్ ఏం పెద్దగా ఏం లేదు, సరిపోతుంది మనకైతే కదా. హైట్ తక్కువ ఉన్నా పర్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.